Hi friends, welcome back to my channel Trivenis Fashion. Thank you for the supporting friends. Naku ilaga patlanga converted chesanu kada aa video ki ane nursing hall video ki 1000 views aithe nenu cross chesanu chaala support chesinanduku chaala chaala thanks andarki kuda. Manam inka video lo kelipodam padandi. పూరి పూరి పానీపూరి ఎంతమందికి ఇష్టం పానీపూరి అంటే నేను చేసిన పానీపూరి అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అండి ప్రతి ఇంట్లోనే కూడా పానీపూరి లవర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో అయితే డెడికేట్ చేసేయచ్చు ఫస్ట్ అయితే మనం బంగాళ దుంపల్ని ఇలాగా పీల్ చేసేసుకొని నేను చూపించింది మాక్సిమం 6 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పీల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి బఠానీల్ని ముందు రోజు నానబెట్టుకొని ఇలాగా కడిగేసి శుభ్రం చేసుకొని ఉంచుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది తర్వాత ఇలాగ కుక్కర్లో పెట్టుకొని దానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఒక 5 విజిల్స్ వేస్తే బాగా దానిలో కొంచెం salt కూడా వేసుకొని ఉడకబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత చిన్న చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలాగ నానబెట్టుకొని ఉంచుకోవాలి పానీ కోసం ఇలా నానబెట్టుకొని ఉంచుకున్న తర్వాత నేను ప్యాకెట్ చూపిస్తున్నాను కదండి ఇలాగ మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మనకి 200 గ్రామ్స్ 30 రూపాయస్ అలా ఉంటుంది ఇది మనము డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా పూరీస్ అన్నివి రెడీమేడ్ గా రెడీ అయిపోతాయి బయట కొనిన దానికన్నా ఇలా తెచ్చుకొని గనుక మనము డీప్ ఫ్రై గనుక చేసుకున్నట్లయితే పెద్ద సైజు వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ మన ఇంట్లోది కాబట్టి మనకి సేఫ్ కూడానా పూరీలు కొనుక్కోనకండా ఇలాగ చిప్స్ కొనుక్కొని పూరీలు చేసుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు పూరీలు అందరికీ ప్రిపేర్ చేయడం రాదండి నేను కూడా ఒకసారి ట్రై చేసి నాకు కూడా రాలేదు చెప్పాను కదండి దాన్నే మళ్ళీ మార్చి బోండాల కింద రెడీ చేశానని అందుకని ఇదే సేఫ్ మనకి ఈజీగా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది పూరీలన్నీ అయితే ఇలా రెడీ చేసి ఉంచేసాను నేను చూస్తున్నారు కదా పూరీలు చూస్తేనే ఏమీగా ఉంది మనం దహి పూరీ చేసుకోవచ్చు పానీపూరీ చేసుకోవచ్చు పిల్లలైతే ఇలాగే తినేస్తారు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అయిన తర్వాత నేను ఆల్రెడీ బంగాళదుంపలు అండ్ బఠానీలు ఉడకబెట్టేసుకున్నాను కదా ఇలాగా మెత్తగా మదిపేసుకోవాలి బఠానీల్ని కొంచెం తీసి ఉంచి దాన్ని ఇలాగ కలుపుకున్నట్టయితే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది తర్వాత ఈ పానీని మనం చింతపండు రసం ఇలాగా చేసేసుకొని ఉంచేసుకోవాలి బౌల్లోనే అందులోనే సరిపడా ఉప్పు సరిపడా పచ్చికారం అండి ఇది పచ్చికారం రెండాటికి ఒక్కసారి మనం చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి తర్వాత ధనియాల పొడి నేను చూస్తున్నాను కదా క్వాంటిటీ నేను 6 మెంబర్స్కి సరిపడా వేస్తున్నాను మసాలాలు కరెక్ట్గా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత నేను జీలకర్ర పొడి కూడా వేశాను తర్వాత చాట్ మసాలా రెండాటిలో కూడా చాట్ మసాలా వేశాను తర్వాత పానీపూరి మసాలా కూడా వేసుకోవాలండి దీంట్లోని చాట్ మసాలా పానీపూరి మసాలా రెండు కూడా వేసుకోవాలి రెండాటిని కూడా ఫుల్గా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ కర్రీని అండ్ పానీని రెండాటిని కూడా ఫుల్గా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కలిసినట్టుగా మొత్తంగా ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా దానిలో మీరు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు అండి పానీలో నేను కొంచెం పంచదారని కూడా వేసాను అది కొంచెం మనకి చట్పట్ టేస్ట్లో చాలా బాగుంటుంది తర్వాత పానీ అండ్ పానీకి ఇంకొంచెం డెకరేషన్ ఉండాలి కదా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి పానీ పానీ కోసం ఇంకొంచెం చేద్దాం చూడండి ఇప్పుడు మిక్సీలోని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా ఈ మూడు సమపాలల్లో వేసుకోండి ఒక గుప్పుడు గుప్పుడు కొత్తిమీర గుప్పుడు పుదీనా అయితే సరిపోతుంది మనకి కరెక్ట్గా మనకి స్పైసీ సరిపోతుంది ఆ వాటర్లోనే మనము ఈ వాటర్ కూడా వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని వడకట్టేసుకోవాలి వడకట్టేసుకుంటే ఇలా పానీ అయితే రెడీ అయిపోతుంది మనకి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారా పూరి కర్రీ అండ్ వాటర్ ఆనియన్స్ మస్ట్ కదా మనకి పానీపూరికి అండ్ సేవ్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చూస్తున్నారా ఏమీ ఏమీగా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తున్నారా నేనైతే రెడీ అయిపోయానండి ఇప్పుడు మనం దానికి హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టేసుకొని మనము ఫస్ట్ అయితే కర్రీని వేసుకోవాలి కర్రీస్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అండ్ సేవ్ని కూడా వేసుకొని ఫస్ట్ అయితే ఇలాగా మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ప్లేట్లోని చూస్తున్నారు కదా ఇలాగా ప్రిపేర్ చేసేసుకుందాం మనము చాలా చాలా ఏమీగా ఎన్ని తినాలన్నా తినాలనిపించే టేస్టీ స్నాక్ అండి ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇష్టపడే స్నాక్ ఇంకొకటి కూడా అంటారు మీకు గుర్తుందో లేదో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే పేదవాళ్ళైనా గొప్ప వాళ్ళైనా ఎవరైనా సరే మనం రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఏమంటారు బౌల్ పెట్టుకొని తినే స్నాక్ ఇది అని చెప్తూ ఉంటారు కదా
అది అదొక జోక్ కింద చూస్తున్నారు కదా. చాలా చాలా టేస్టీగా చాలా ఎమీగా పానీపూరి అయితే నేను రెడీ చేసేసుకొని నేనైతే టేస్ట్ చేసేసానండి. ఇంకా మీ ఒపీనియన్ చెప్పాలి, చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి నేను చెప్పిన క్వాంటిటీతో కనుక మీరు చేస్తే మీ పానీపూరి కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా టేస్టీగా మీరు పెట్టినట్టు ఉంటారు. ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్ అండి, చాలా బాగుంటుంది. పెడుతూ ఉంటే తినాలనిపించే ఈ స్నాక్ను ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మంచి వీడియోతో కలుద్దాము. ఓకే దెన్, బాయ్ ఫ్రెండ్స్.